Hi Mias, welcome to Triple K English channel. This is Kiran Kumar. In this session, we are going to learn about an auxiliary verb can. Can ane auxiliary verb gunchi ee session lo manamu nerchukundam. Maa channel ni veekshistunna varu subscribe chesukuntarani korukuntunna. Please subscribe my channel. Bell icon press chesi notifications mariyu updates pondandi. Auxiliary verb can. Can. It is used as a helping verb, so it is called a modal auxiliary verb. The word can is used as a helping verb, so it is called a modal auxiliary verb. ఈ can అనే పదాన్ని helping verb గా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము modal auxiliary verb అని చెప్పి చెప్పుకుంటాం. The word can is used for all kinds of nouns and all kinds of pronouns. ఈ can అనే పదాన్ని అన్ని రకముల నామవాచకములకు అన్ని రకముల సర్వనామములకు కూడా మనము ఉపయోగించవచ్చు. In our previous sessions, we learned primary auxiliary verbs and some modal auxiliary verbs. Previous sessions లో మనం primary auxiliary verbs గురించి నేర్చుకున్నాం మరియు కొన్ని modal auxiliary verbs గురించి కూడా మనము తెలుసుకున్నాం. Now, we are going to know how the word can is used. ఇప్పుడు మనము ఈ can అనే పదాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము అనేది తెలుసుకుందాం. In informal uses, getting permission. In informal uses, while getting permission. అనుమతి పొందేటప్పుడు, permission పొందేటప్పుడు informal expressions లో, informal uses లో ఈ can అనే పదాన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. Can I use your book? మనం ఎవరైనా మన ఫ్రెండ్ని అడిగినప్పుడు అది ఇన్ఫార్మల్ యూసేజ్గా భావిస్తాం. సో అలాంటి సందర్భాల్లో మనం కెన్ ఉపయోగిస్తాం. కెన్ ఐ యూజ్ యువర్ బుక్? కెన్ ఐ యూజ్ యువర్ బుక్? నేను ఈ పుస్తకాన్ని ఉపయోగించచ్చా? మనము మన బ్రదర్స్ ఆర్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు కూడా వారి పెన్ మనం యూజ్ చేయాలి అనుకున్నాం. కెన్ ఐ యూజ్ యువర్ పెన్? కెన్ ఐ యూజ్ యువర్ పెన్? అండ్ మన పేరెంట్తో మనం మాట్లాడాలి, పేరెంట్ యొక్క మొబైల్ మనం తీసుకోవాలి అనుకోవచ్చు. కెన్ ఐ టేక్ యువర్ మొబైల్? కెన్ ఐ హ్యావ్ యువర్ మొబైల్? ఈ విధంగా ఇన్ఫార్మల్ యూసేజ్లో పర్మిషన్ పొందటానికి ఈ కెన్ అనే పదాన్ని మనము ఉపయోగించవచ్చు. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ. టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ, ద వర్డ్ కెన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ. సహజ శక్తిని, సామర్థ్యాన్ని తెలియచేసినప్పుడు ఈ కెన్ అనే పదాన్ని మనము ఉపయోగించవచ్చు. షీ కెన్ కుక్ వెల్. హియర్ ద వర్డ్ కెన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద ఎబిలిటీ ఆఫ్ కుకింగ్ బై హర్. ఇక్కడ ఆమె చాలా చక్కగా వండగలదు, వంటలో ఆమె యొక్క సామర్థ్యాన్ని తెలియచేస్తుంది కెన్ అనేది. ఆమె చాలా చక్కగా వండగలదు అని అర్థం. హీ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్. హియర్ ద వర్డ్ కెన్ ఈజ్ used to express the ability of swimming by him. ఆ వ్యక్తి యొక్క ఇదే సహజ శక్తిని, సామర్థ్యాన్ని ఈ కెన్ అనే పదం మనకి ఇక్కడ తెలియచేస్తుంది. అతను ఆ నదిని చక్కగా ఈదగలడు, ఆ నదిని ఆయన బాగా ఈదగలడు అని చెప్పేసి ఈ కెన్ యొక్క అర్థాన్ని బట్టి ఎబిలిటీని తెలియచేస్తుందని చెప్పి మనము తెలుసుకోవచ్చు. టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ, సహజ శక్తిని, సామర్థ్యాన్ని తెలియచేస్తుంది ఈ కెన్ అనే పదము. ఆమె బాగా వండగలదు, అతను ఆ నదిలో ఈదగలడు అని చెప్పేసి అర్థం. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ ఇంపేషన్స్ వెన్ యూజ్డ్ విత్ ఎ క్వశ్చన్ వర్డ్. టు ఎక్స్ప్రెస్ ఇంపేషన్స్ వెన్ యూజ్డ్ విత్ ఎ క్వశ్చన్ వర్డ్. ఇంపేషన్స్ అంటే ఇక్కడ అసహనము అని చెప్పేసి అర్థం, ఓర్పు లేనటువంటి విధానము అని చెప్పేసి అర్థం. మనము అసహనాన్ని వ్యక్తపరిచేటప్పుడు అది ఒక ఇంటరాగేటివ్ క్వశ్చన్ రూపంలో వచ్చినప్పుడు కెన్ అనే దాన్ని మనం ఉపయోగించాలి. వెర్ కెన్ ఐ గో? వెర్ కెన్ ఐ గో? ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? ఇంపేషన్స్ అన్నమాట. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఆ పనిని నేను చెయ్యలేను అన్నప్పుడు ఎవరైనా చెయ్యి అంటే ఎలా చేసేది అని చెప్పేసి మనం అంటుంటాంగా. అదేవిధంగా వెర్ కెన్ ఐ గో? వెర్ కెన్ ఐ గో? ఎలా వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది అని చెప్పేసి అర్థం. హౌ కెన్ ఐ గో? ఎలా వెళ్ళేది? ఇంపేషన్స్. ఇక్కడ మనము అసహనాన్ని వ్యక్తపరుస్తున్నాం అన్నమాట. ఇలా అసహనాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఈ కెన్ అనే పదాన్ని మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. నెక్స్ట్,
to express theoretical possibility. సిద్ధాంతపరమైనటువంటి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఏదైనా ఒక పని జరిగే విధానం అనేది సాధ్యమని చెప్పేసి చెప్తాం. పాసిబిలిటీ అంటే సిద్ధాంతపరంగా ఏదైనా సాధ్యపడుతుంది అన్నప్పుడు ఈ కెన్ అనే పదాన్ని మనము ఉపయోగించవచ్చు. కోవిడ్ కెన్ బి క్యూర్డ్ బై ప్రివెంటివ్ మెజర్స్. కోవిడ్ కెన్ బి క్యూర్డ్ బై ప్రివెంటివ్ మెజర్స్. మనము సరైనటువంటి మెషర్స్ తీసుకున్నట్లయితే ఈ కోవిడ్ని మనము క్యూర్ చేయొచ్చు అని చెప్పేసి అర్థం. ఇది థియరిటికల్ పాసిబిలిటీ అన్నమాట. అంటే సిద్ధాంతపరమైనటువంటి సాధ్యాన్ని తెలియజేస్తుంది. సో కోవిడ్ కెన్ బి క్యూర్డ్ బై ప్రివెంటివ్ మెజర్స్. మనము చక్కనైనటువంటి జాగ్రత్తతో కూడినటువంటి స్టెప్స్ తీసుకుంటే ఈ కోవిడ్ అనేది క్యూర్ అవుతుంది అని చెప్పేసి అర్థం. కాంట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ప్రొహిబిషన్. ఇక్కడ కాంట్ అనే పదము నిషేధము అని తెలియచేయటానికి ఈ కాంట్ అనే నెగిటివ్ టర్మ్ అని మనము ఉపయోగించవచ్చు. ప్రొహిబిషన్ అంటే నిషేధం, అలా చేయకూడదు అని చెప్పేసి అర్థం, అలా వీలు పడదు అని చెప్పేసి అర్థం. ఇలా నెగిటివ్ టర్మ్లో ఈ కాంట్ అనే పదాన్ని అలా వీలు కాదు, అలా చేయకూడదు, అలా జరగకూడదు అనేటువంటి సందర్భాల్లో కాంట్ని మనము ఉపయోగించవచ్చు. ఈ కాంట్ ప్లే విత్ లైఫ్, ఎవరు కూడా జీవితంతో ఆటలాడకూడదు అని చెప్పేసి అర్థం. ఈ కాంట్ ప్లే విత్ లైఫ్, జీవితంతో నీవు ఆటలాడకూడదు అని చెప్పేసి అర్థం. సో ఈ కాంట్ ప్లే విత్ లైఫ్, ఇలాంటి ఈ సందర్భంలో ఈ కాంట్ అనే పదాన్ని మనము ఉపయోగించడం జరిగింది. టు ఎక్స్ప్రెస్ హెసిటేషన్, సందేహం, డౌట్, అనుమానం. టు ఎక్స్ప్రెస్ హెసిటేషన్, ఏదైనా సందేహాన్ని అనుమానాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఈ కెన్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. హౌ కెన్ యూ ప్లే ఇన్ దిస్ హెవీ రైన్? హౌ కెన్ యూ ప్లే ఇన్ దిస్ హెవీ రైన్? ఇంత పెద్ద వర్షంలో నువ్వు ఎలా ఆడతావు అని ఒక హెసిటేషన్ని, ఒక డౌట్ని మనము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ ఈ కెన్ అనే పదాన్ని ఇక్కడ మనము ఉపయోగించడం జరిగింది. హౌ కెన్ యూ ప్లే ఇన్ దిస్ హెవీ రైన్? హౌ కెన్ యూ ప్లే ఇన్ దిస్ హెవీ రైన్? ఇంత పెద్ద వర్షంలో నువ్వు ఎలా ఆటలాడతావు అని చెప్పేసి ఇక్కడ ఒక హెసిటేషన్ని, డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. కాబట్టి ఈ కెన్ అనే పదాన్ని మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. కెన్ యూసేజ్. లెట్ అస్ అండర్స్టాండ్ హౌ ద వర్డ్ కెన్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాజిటివ్, నెగిటివ్ అండ్ ఎస్ఆర్ నో స్టేట్మెంట్స్. ఇప్పుడు ఈ కెన్ అనే పదాన్ని ఈ పాజిటివ్, నెగిటివ్ మరియు ఎస్ఆర్ నో స్టేట్మెంట్స్లో ఎలా ఉపయోగిస్తాము అనేది చూద్దాం. షీలా కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. షీలా కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. హియర్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ షీలా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలదు అని చెప్తున్నాం. ఇది పాజిటివ్లో ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇన్ టు ఏ నెగిటివ్ స్టేట్మెంట్, జస్ట్ యాడ్ నాట్ టు కెన్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ని మనం నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయాలి అనుకుంటే ఈ నాట్ అనే పదాన్ని కెన్ అనే పదానికి జాయిన్ చేయడం జరుగుతుంది. షీలా కాన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. షీలా ఇంగ్లీష్ బాగా మాట్లాడలేదు. షీలా ఇంగ్లీష్ బాగా మాట్లాడలేదు. ఇట్ ఈజ్ ఎ నెగిటివ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పాజిటివ్ స్టేట్మెంట్ ఇన్ టు ఎస్ఆర్ నో క్వశ్చన్, జస్ట్ బ్రింగ్ కెన్ బిఫోర్ ద సబ్జెక్ట్ షీలా. ఒకవేళ పాజిటివ్ స్టేట్మెంట్ని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి అంటే ఆ కెన్ అనే పదాన్ని షీలా అనే సబ్జెక్ట్ ముందరికి తీసుకొని వచ్చి స్టేట్మెంట్ చివరి క్వశ్చన్ మార్క్ని అరేంజ్ చేస్తాం. కెన్ షీలా స్పీక్ ఇంగ్లీష్ వెల్? షీలా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలదా? షీలా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలదా? ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద నెగిటివ్ స్టేట్మెంట్ ఇన్ టు ఎస్ఆర్ నో, జస్ట్ బ్రింగ్ కెన్ బిఫోర్ షీలా అండ్ ప్లేస్ నాట్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. ఆ కాంట్ అనే పదాన్ని, కెన్ని సబ్జెక్ట్ ముందరుంచి నాట్ అనేదాన్ని సబ్జెక్ట్ తర్వాత ఉంచడం జరుగుతుంది. కెన్ షీలా నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్? కెన్ షీలా నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్? షీలా ఇంగ్లీష్ బాగా మాట్లాడలేదా? షీలా ఇంగ్లీష్ బాగా మాట్లాడలేదా అని చెప్పి అర్థం. నౌ లెట్ అస్ రీకాల్ హౌ ద స్టేట్మెంట్స్ గివ్ అస్ మీనింగ్. ఒకసారి ఈ స్టేట్మెంట్స్ ఉపయోగించినప్పుడు ఏ విధమైనటువంటి అర్థాన్ని ఇస్తాయి అనేది మనం చూద్దాం. షీలా కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్, పాజిటివ్ స్టేట్మెంట్. షీలా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలదు. షీలా కాంట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్, నెగిటివ్ స్టేట్మెంట్. షీలా ఇంగ్లీష్ బాగా మాట్లాడలేదు. కెన్ షీలా స్పీక్ ఇంగ్లీష్ వెల్? ఎస్ఆర్ నో క్వశ్చన్. షీలా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలదా?
Can Sheila not speak English well? Yes or no question. Negative. Sheila, English baga matlada leda anchepesi artham. So, ee vidhanga, ee positive, negative, yes or no statements anevi manamu upayoginchadam jarugutundi. Look at the second sentence. They can serve people voluntarily. It is in positive. They can serve people voluntarily. If we want to change the statement into negative, just add not after can. They can't serve people voluntarily. They can't serve people voluntarily. It is in negative statement. If you want to change the positive statement into yes or no, can they serve people voluntarily? Can they serve people voluntarily? It is yes or no question. If we want to change the negative statement into yes or no, can they not serve people voluntarily? It is also yes or no. It is in negative statement. Just we again understand how these statements give us meaning. Okkasari chudam telugulo ye vidhamainatundi ardhanni isthayo. They can serve people voluntarily. Varu prajalaki swachhandanga seva cheyagalaru. They can't serve people voluntarily. Varu prajalaki swachhandanga seva cheyaleru. Can they serve people voluntarily? Varu prajalaki swachhandanga seva cheyagalara. వారు ప్రజలకి స్వచ్ఛందంగా సేవ చేయగలరా? ఎస్ ఆర్ నో స్టేట్మెంట్, పాజిటివ్ని చేంజ్ చేసాం. క్యాన్ ద నాట్ సర్వ్ పీపుల్ వాలంటీర్లీ, వారు ప్రజలకి స్వచ్ఛందంగా సేవ చేయలేరా? నెగిటివ్ స్టేట్మెంట్ని మనం ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు. లుక్ అట్ ద థర్డ్ సెంటెన్స్. యూ కెన్ స్టే హియర్. యూ కెన్ స్టే హియర్ ఇట్ ఈస్ ఇన్ పాజిటివ్ స్టేట్మెంట్. If you want to change it into a negative statement, just add not after can. You can't stay here. Now it is in negative statement. If you want to change the positive statement into yes or no question, just bring can before the subject. You can you stay here? Can you stay here? Place a question mark after the statement. If you want to change the negative statement into yes or no, just split can plus not. Just split can't and place can before the subject and place not after the subject. Can you not stay here? Can you not stay here? Now we are going to learn the meaning in Telugu. You can stay here. Nuvu ikkada undagalavu. Positive statement. You can't stay here. Nuvu ikkada undalevu. Negative statement. Can you stay here? Nuvu ikkada undagalava. Yes or no question. Can you not stay here? Nuvu ikkada undaleva. ఇది కూడా ఎస్ఆర్ నో నెగిటివ్. సో ఈ విధంగా మనము ఈ కెన్ అనే పదాన్ని పాజిటివ్, నెగిటివ్, ఎస్ఆర్ నో స్టేట్మెంట్స్లో మనము ఉపయోగించవచ్చు. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కేర్ఫుల్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.